ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో, మీరు అనుకున్నటువంటి కోణంలో శత్రువర్గాన్ని బాగా కార్నర్ చేయగలుగుతారు, మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మీ శత్రువర్గం యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడానికి, ప్రజలకు తెలియజేయడానికి మీరు అష్టకష్టాలు పడి మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరికీ తెలియకుండా కేవలం మనసుకు మాత్రం తీసుకొని మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాలు, స్టేషనరీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, పుస్తకాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, ఆయిల్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, లోహాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఉద్యోగంలో ఎన్నాళ్ళు ఉంటామనేది మనం చెప్పలేము అనేటటువంటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడే విధంగా గోచరిస్తుంది. ఈ ఉద్యోగం పైన ఇంకో చోట మనకి బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది, మనకు అలాంటి ఆఫర్లు ఉన్నాయి అని మానసికంగా మీరు ధైర్యం చెప్పుకుంటారు, సర్ది చెప్పుకుంటారు. అది వాస్తవం కూడా, అందులో ఏమీ అనుమాన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంతాన సంబంధాల విషయాల్లో స్వల్పమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేటటువంటి ఒక శుభవార్తను ఈ వారం వినగలుగుతారు. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడి నలుగురిలోనూ ఒక ఆకర్షణగా నిలవాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని, విద్యార్థులకు నూతనమైనటువంటి విద్యా అవకాశాలు కలిసి వస్తాయి, మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు, భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడింది అనేటువంటి సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ లేకపోతే సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.